اليوروب. సార్ కొంచెం ఇక్కడ చూడండి సార్, కేసీఆర్ గారు నాయకత్వం, రైతు రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మన సమాజం ఎప్పుడే జననాడి అని బాడి అంటే నాడి అంటే అలా మాట ఏంటంటే రైతే రాజని చాలా మంది అనుకుంటున్నారు. రైతే ఇచ్చిన రాజ్యం నిలబడాలని, ఎత్తిన దేశం నిలబడాలని సామెత ఉంది. కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రద్దు సారది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిజంగానే రైతు పక్షపాతి, ఆయన వచ్చిన తర్వాతే రైతులు కొద్దిగా సుఖంగా ఉండరు. ఎందుకంటే గతంలో కరెంటు పరీక్ష ఇబ్బంది పడరు, కోనాల నీళ్ళేక కోన ఎండిపోయి అప్పుడు ఇప్పుడు చాలామంది లక్షలు ఖర్చు పెట్టి కూడా కోనేసుకొని నష్టపోయారు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే పెద్ద ఆలోచన ఎత్తొచ్చిందంటే మిషన్ కాకతీయ అనే స్కీమ్ పెట్టి చంద్రాన్ని బాగా చేయించుడు. ఆ చంద్రు బాగా చేయించడానికి చంద్రాన్ని వర్షాలు పడి చంద్రు నిండా చంద్రాన్ని కలకాలం నడుస్తుంది, దాంట్లో చేపలు కూడా కలకాలం నడుస్తుంది. దాంతోపాటు ఆ చంద్రు నిండేందుకే బోర్డర్ల నీళ్ళని రీఛార్జ్ అని వాటర్ లెవెల్ పెరిగింది కాబట్టి బోర్డు సమృద్ధిగా నడుస్తున్నాయి, సమృద్ధిగా నీళ్ళు వస్తున్నాయి. దాని దగ్గర కరెంట్ ఉండదు కాబట్టి కరెంట్ ఇచ్చాడు. రైతులు పెట్టుబడి ఇచ్చిండ బాగా ఎప్పుడైనా పంట పెట్టుకునే టైంలో పెట్టుబడి లేక రైతులు చాలా ఇబ్బంది పడేది. ప్రజలకు కావాల్సిన రైతులకు కావాల్సిన ఎవరు ఊహించాలి, ప్రపంచాన్ని ఎవరు పెట్టలేదు, ఎవరు కూడా ఊహించలేదు. ఆ స్కీమ్ పెట్టలేదు, రైతు బంధు స్కీమ్ పెట్టి రైతులకు ఆర్థిక సాయం చేస్తాం. దాంతోపాటు రైతులు దాంతోపాటు రైతులకు రుణమాఫీ కొంతమంది రుణం చూసుకున్న కూడా రుణమాఫీ చేస్తారని ఎలక్షన్లు ఆమెచ్చారు. కాబట్టి మధ్యన కరోనా వచ్చి కొద్దిగా చాలా రాత్రి మంది ఇబ్బంది లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రైతుల మీద రైతు పక్షపాతి కాబట్టి ఈ రుణమాఫీ చేసినందుకు రైతు